స్వాగతం రేపటి నుండి వరకు అంటే దాదాపు సంవత్సరాల పాటు తుల రాశి వారికి అఖండ చెప్పుకోవాలి వారు ఏ పని తలపెట్టినా ఆ పనిలో సక్సెస్ వారిని వెతుక్కుంటూ వస్తుంది తుల వారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వారి జీవితం మారబోతుంది అయితే తుల రాశి వారి యొక్క జాతకం ప్రకారం రేపటి నుండి రెండు వేల ముప్పై రెండు వరకు వారికి కలగబోయే ఆ అఖండ రాజయోగం ఏ విధంగా ఉండబోతుంది వారు ఏ విధంగా హీరోగా ఎదగబోతున్నారు ఏ అంశాల్లో ఎటువంటి గోచార ఫలితాలు వారికి కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి అనే పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ తుల రాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే కనుక జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచన గురించి కానీ తమ యొక్క అభిప్రాయాల గురించి కానీ తమ యొక్క నిర్ణయాల గురించి కానీ బయటి వ్యక్తులతో షేర్ చేసుకోటానికి అస్సలు ఇష్టపడరు అలాగే ఇతరులు ఎవరైనా వీరిపై కుయుక్తులు పనినా వాటికి దొరకకుండా తప్పించుకునే నేర్పును కలిగి ఉంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పును కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును పొందుకుంటారు అత్యున్నత స్థానాలను అద్రోహిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది అయితే తుల రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో గ్రహాలన్నీ కూడా వారికి ఎంతో అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో రాశికి చెందిన వారు ఆర్థికంగా ఎంతో పురోగతినైతే సాధించబోతున్నారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు అంతకు ముందు వీరిని అవహేళన చేసిన వారు ఆర్థికంగా తక్కువ స్థితిలో చూస్తే అందరూ అందరూ కూడా చిన్న చూపుతో చూస్తారు అంటే వారిని ఎక్కువగా కేర్ చేయకపోవటం లాంటివి చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆర్థికంగా బలంగా ఉన్నవారికి గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి ఈ సమాజంలో అటువంటి ధోరణి చాలా మంది వ్యక్తుల్లో ఉంటుంది అయితే ఈ సమయంలో చూసుకున్నట్లయితే వారి యొక్క జాతకం ప్రకారం వారు ఏ స్థితిలో ఉన్నవారైనా సరే పేదవారిగా ఉన్నవారైనా సరే లేకపోతే మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారైనా సరే ఈ సమయంలో వారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు వారిని అవమానపరిచిన వారి ముందే తల ఎత్తుకుని తిరిగే రోజులైతే ఈ సమయంలో వారి జీవితంలో కనిపిస్తున్నాయి రెండు వేల ముప్పై రెండు వరకు వారు ఏ పని తలపెట్టినా ఆ పనిలో సక్సెస్ వారిని వెతుక్కుంటూ రావటం అనేది కనిపిస్తుంది అంటే వారి కెరీర్ కి సంబంధించి కానివ్వండి వారి భవిష్యత్తుకు సంబంధించి వారి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇటువంటి విషయాలకు సంబంధించి వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలు వారికి మంచి చేసేవిగా ఉంటాయి ఎటువంటి పని తలపెట్టినా ఆ పనిలో విజయం వారిని వరిస్తుంది ఖచ్చితంగా ఈ సమయంలో గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి దైవానుగ్రహం కూడా వీరి మీద మెండుగా ఉంది అఖండ రాజయోగం కనిపిస్తుంది ఆర్థికంగా ఎంతో పురోగతి అనేది వారి జీవితంలో కనిపిస్తుంది అంటే వారు రెండు వేల ముప్పై రెండు వరకు చక్రం తిప్పుతారనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఆర్థికంగా ఎంతో ఉన్నత వెళ్లే సూచనలు తుల యొక్క జాతకం ప్రకారం ఈ నుండి మొదలవ్వబోతున్నాయి అంతకు ముందు జీరోగా ఉన్నవారు కూడా ఈ సమయంలో హీరోగా మారబోతున్నారనే చెప్పుకోవాలి పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఏ పని తలపెట్టినా ఆ పనిలో సక్సెస్ వారిని వెతుక్కుంటూ వస్తుంది ఈ విధంగా తుల యొక్క జాతకం ప్రకారం ఆర్థికంగా ఈ సమయంలో ఎన్నో ఆస్తులను కొనుగోలు చేస్తారు అంతకుముందు ఎంత సంపాదించినా డబ్బు నిలువ ఉండకపోవటం పొదుపు చేసుకున్న డబ్బు వృధాగా ఖర్చు కావటం అనుకోని ఖర్చులు వచ్చిపడటం ఈ విధంగా ఎంత డబ్బు పొదుపు చేయటానికి ప్రయత్నం చేసినా కానీ దానివల్ల ఎటువంటి లాభం అనేది లేకపోయేది కానీ ఈ సమయంలో మీరు డబ్బును పొదుపు చేసుకుని మీరు స్థిరచరాస్తులని కొనుగోలు చేస్తారు వాహనాలను కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారి ముందే వీరు తల ఎత్తుకుని విజయ గర్వంతో నిలబడే రోజులైతే ఈ సమయంలో వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి రెండు వేల ముప్పై రెండు వరకు వీరు చక్రం తిప్పుతారనే చెప్పుకోవాలి వీరు అంతకుముందు వంశపారంపర్యంగా వారికి సంక్రమించాల్సిన ఆస్తుల గురించి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించి ఆ ఆస్తులను దక్కించుకుంటారు న్యాయపరంగా వీరికి ఏవైతే ఆస్తులు దక్కాల్సి ఉన్నాయో వాటిని దక్కించుకుంటారు కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ ఉన్నట్లయితే అవి దేనికి సంబంధించైనా కానీ తీర్పు వీరికి అనుకూలంగా రావటం అనేది కనిపిస్తుంది అంటే ఈ సమయంలో వారికి గ్రహాలు అనుకూలంగా ఉండటం మూలంగా ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ వారిని వెతుకుంటూ వస్తుంది ఈ విధంగా కోర్టు కేసుల్లో వివాదాల్లో ఉన్న భూములు స్థలాలు ఉన్నా కానీ వాటిని దక్కించుకోగలుగుతారు కబ్జాకి గురైన భూములు కానీ స్థలాలు కాని ఉన్నట్లయితే వాటిని దక్కించుకునే పరిస్థితులు కూడా వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఇక ఈ సమయంలో వారు పొదుపు చేసుకున్న డబ్బులను కొంతమంది గృహాన్ని కొనుగోలు చేయటానికి అలాగే మరికొంతమంది స్థలాలు కానీ భూములు కొనుగోలు చేయటానికి పెట్టుబడిగా పెడతారు అతి త్వరలోనే వాటి యొక్క ధరలు అమాంతంగా పెరగటం మూలంగా ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం అఖండ రాజయోగం అనేది కనిపిస్తుంది వ్యాపారస్తులు వ్యాపార విషయంలో అభివృద్ధిని చూడబోతున్నారు అంతకుముందు మీకు వ్యాపార విషయంలో ఎవరి మద్దతు లభించక ఒంటరిగా వ్యాపారాన్ని నెట్టుకు రాలేక మీరు నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో మంచి భాగస్వాములు లభిస్తారు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆర్థికంగా అంచెలంచెలుగా మీ అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఇక ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఏదైతే ఉందో అది ఈ సమయంలో దక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందిన వారు ఆర్థిక పెరుగుదల గురించి ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నట్లయితే ఆర్థిక పెరుగుదల కూడా ఈ సమయంలో వారికి లభించబోతోంది ఇక అదేవిధంగా ఉద్యోగంలో మార్పు కోసం అంటే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఆశించిన సంస్థల్లో మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు కూడా వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఇక తోటి ఉద్యోగస్తుల మద్దతు లభిస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు ఉద్యోగ జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుంది ఇక ఆర్థికంగా మెరుగుదల అనేది వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో కూడా అనారోగ్య సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టే సమస్యలైతే కాదు ఇక విద్యార్థులు కానీ పోటీ పరీక్షలు రాసేవారు కానీ ఏకాగ్రతతో చదువుకున్నట్లయితే అనుకున్న లక్ష్యాలను రీచ్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక తులారాశివారి యొక్క జాతకం ప్రకారం విదేశీ ప్రయాణాలు కూడా అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి అంటే విదేశాలకు వెళ్లటానికి మీరు అంతకుముందు ఏవైతే అడ్డంకులను ఎదుర్కొన్నారో ఆ అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి ఈ విధంగా వారు ఏ పని మొదలు పెట్టినా ఆ పనిలో సక్సెస్ వారిని వెతుక్కుంటూ వస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో వారికి గ్రహాలు అనుకూలంగా ఉండటం మూలంగా అభివృద్ధి చెందే సూచనలైతే వారి జీవితంలో కనిపిస్తున్నాయి అయితే తుల రెండు వేల ముప్పై రెండు వరకు ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ వారిని వెతుక్కుంటూ వస్తుంది వారి భవిష్యత్తుకు వారి జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలైతే తీసుకుంటారు వివాహం కాని వారికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ సంతానం వారి వారి రంగాల్లో చదువులో విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా యొక్క జాతకం ప్రకారం రెండు వేల ముప్పై రెండు వరకు అఖండ రాజయోగం అనే చెప్పుకోవాలి జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అనేది వారి జీవితంలో కనిపిస్తుంది అయితే వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీస పఠించాలి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే ప్రతికూలంగా ఉన్న వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది మీరు మరెన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి